హాయ్ వెల్కమ్ టు స్ట్రావ్స్ అండ్ బాను లావ్ మేమైతే బయటికి స్టార్ట్ అయ్యాము ఇంకా చూడండి మనకి బయట ఎంత సన్నికి కనిపిస్తుందో బట్ చాలా చలిగాలైతే వేస్తుంది సో బయట కొద్దిగా వెదర్ బాగుంది కదా సో వెళ్ళి నాన్ వెజ్ అయితే తెచ్చుకుందాం అనేసి మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము సో యూజువలీ ఇక్కడ ఉన్న గ్రాసరీ స్టోర్లో అయితే మనకి మన ఇండియాలో దొరికినట్టు మీట్ అయితే దొరకదు సో చికెన్ ఒకటే దొరుకుతుంది బట్ అది కూడా అంత టేస్టీగా అయితే అనిపిదు అండ్ మటన్ అయితే అసలు దొరకదు మటన్ కావాలంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళాలి సో ఇప్పుడు మేమైతే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి సో మటన్ అయితే ఎలా తీసుకుంటామో మీకు కూడా చూపిస్తాము సో మనమైతే ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మనం వచ్చినప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఇది వచ్చేసి అప్నా బజార్ అని అంటారు సో ఇక్కడ మనకి హలాల్ మీట్ అయితే దొరుకుతుంది సో నార్మలీ ఎక్కడ హలాల్ మీట్ అయితే దొరకదు సో ఓన్లీ ఈ స్టోర్లో మనకి ఇండియన్ గ్రాసరీ స్టోర్లలో కొన్నిట్లో దొరుకుతాయి సో స్పెషల్లీ అప్నా బజార్ అయితే హలాల్ మార్కెట్ అని కూడా అంటారు సో మాకు హలాల్ మీట్ అయితే ఇక్కడే దొరుకుతుంది సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనము ఈ స్టోర్లో మనకి ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఏమేమి కావాలో అన్నీ అయితే ఉంటాయి సో మనకి ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి సో ఇక్కడ మనకి కావాలంటే మనము అవన్నీ తీసుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో నార్మల్ స్టోర్లో అయితే మనకి ఈ ఇండియన్ వెజిటేబుల్స్ అయితే ఉండవు ఇక్కడ చూస్తున్నదైతే మీకు తెల్ల బచ్చల కూర సో బచ్చల కూర కూడా ఉంది చూడండి అలానే ఇక్కడ క్యాబేజు సొరకాయ వంకాయ బెండకాయ అలానే చూడండి మనకి బీరకాయ కూడా ఉంది కాకరకాయ ఉంది సో ముల్లంగి క్యాప్సికం చూడండి మూడు వెరైటీలు క్యాప్సికం కూడా ఉంది అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి టెంకాయలు కూడా కనిపిస్తున్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పీచు తలపైన జుట్టున్న టెంకాయ అయితే సో నార్మలీ అలా అయితే ఉండవు అన్నిటికీ ఇక్కడ ఎక్కువ మట్టుకు పైన జుట్టు తీసేసి అమ్ముతుంటారు సో ఇక్కడే చూస్తున్నాను నేను అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి మామిడికాయలు కూడా దొరుకుతాయి ఈ మామిడికాయలు అయితే అన్ని సీజన్లు అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయంట సో ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ ఇప్పుడైతే మనము మీట్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మొత్తం రైస్ ఉంది చూడండి ఇక్కడ మనకి సోనా మసూర్ రైస్ కావాలంటే ఇక్కడ ఇండియన్ గ్రాసరీ లోనే తీసుకోవాలి సో ఇక్కడ మ్యాగీ కూడా ఉంది సో ఇప్పుడైతే మనము మీట్ సెక్షన్కి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే మనకు చూడండి చికెన్ అయితే ప్యాక్ చేసి ఇలా పెట్టారు చికెను మటను సో ఇలా మనకి ప్యాక్ చేసి పెట్టుంటారు ఇలా అయితే మనం తీసుకోవాలి దీనిపైన మనకి ఎంత క్వాంటిటీ ఎంత ఉంది సో అది కూడా రాసుంటారు సో మన క్వాంటిటీ బట్టి మనమైతే తీసుకోవచ్చు అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఇక్కడ లైవ్ అయితే మనకి ఇస్తారు లైవ్ అంటే ఫ్రెష్గా అయితే మన ముందే కట్ చేసి అయితే ఇస్తారు అక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టారు కదా మేమైతే అక్కడ తీసుకోవట్లేదు సో ఇక్కడ మనకి ఫ్రెష్గా మన ముందే అయితే కట్ చేసి ఇస్తారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడైతే వాళ్ళు ఇప్పుడు అడిగాము సో మనకైతే ఫ్రెష్గా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలు అయితే మనకి ఇక్కడ కట్ చేసిస్తారు చూడండి ఇది మొత్తం వచ్చేసి మీట్ సెక్షన్ ఇక్కడ మనకి ఎంత కావాలో అడిగితే వాళ్ళు మన ముందే కట్ చేసి ప్యాక్ చేసి అయితే ఇస్తారు అండ్ ఇవి మొత్తం చూడండి డ్రై ఫిషెస్ సో ఎండి చేపలు అంటారు కదా అవి కూడా ఉంటాయి సో అవి కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఫిష్ కూడా ఉన్నాయి సో ఈ ఫిషెస్ అయితే ఇలా ఫ్రోజ్ చేసి పెట్టున్నారు సో మేము ఫిష్ కూడా తీసుకోవాలనుకున్నాము బట్ ఇక్కడైతే మేము ఇలా ఫ్రోజ్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు సో ఇలా మనకి ముందే ఫిషెస్ని అయితే ఇలా ఫ్రోజ్ చేసి పెట్టున్నారు సో మేమైతే ఇక్కడ తీసుకోవట్లేదు దానికైతే ఇంకో షాప్కి అయితే వెళ్తున్నాము సో ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడైతే ఫిషెస్ అయితే ఇంకా చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫ్రెష్ మీట్ అయితే ఇప్పుడే కట్ చేస్తున్నారు మన కోసము సో ఆల్రెడీ ఇందక్కడది అయితే అయిపోయిందంట ఇప్పుడు మనకైతే ఫ్రెష్గా ఇక్కడ కట్ చేస్తున్నారు సో ఇలా అయితే కట్ చేస్తారు అండ్ మీరు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇక్కడ చూడండి మీట్ని ఇలా అయితే మిషన్లో అయితే కట్ చేస్తారు సో నార్మల్ నైఫ్తో అయితే ఇక్కడ కట్ చేయరు సో మనం జస్ట్ ఆ మీట్ని అలా మిషన్లో పెడితే అది కట్ అయిపోతుంది సో ఈజీ వర్క్ కూడా సో అలా అన్నీ కట్ చేసి అయితే ఇస్తారు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఇవన్నీ సో మనకి ఏ వెజిటేబుల్ కావాలన్నా ఇలా మొత్తం కట్ చేసి ప్యాక్ చేసి అయితే పెట్టుంటారు సో మనకు కావాల్సిన వెజిటేబుల్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా చూడండి గోకరకాయ ఉంది అండ్ క్యాబేజ్ ఉంది కాలీఫ్లవర్ ఉంటాయి బీన్స్ ఉంటాయి సో ఇక్కడ చూడండి మనకు అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఇలా అయితే ప్యాక్ చేసి పెట్టుంటారు సో ఇంకా మనం ఇలానే తీసుకెళ్ళి మనమైతే ఒకసారి వాష్ చేసుకొని ఇంకా ఇలానే కుక్ చేసుకోవచ్చు నాకైతే టైం ఉండదో కట్ చేసుకోవడానికి సో వర్క్ ఈజీ అవ్వాలంటే మనం ఇలా అయితే తీసుకొని పోయి మనమైతే కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తుంటే మనకి జాక్ ఫ్రూట్ కూడా ఉంది సో జాక్ ఫ్రూట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది సో ప్యాక్ చేసి ఉన్నారు అది కూడా తీసుకోవచ్చు అండ్ ఇవి మొత్తం రెడీమేడ్ పరాటాసు సో ఇలానే మనం తీసుకెళ్ళి ప్యాన్ ప్యాన్ వేసి జస్ట్ హీట్ చేసుకొని తినడమే అండ్ ఇవి మొత్తం డేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తుంటే పూల్ మకానీ ఉంది పూల్ మకానీ ఇక్కడ మనకి బొరుగులు కూడా కనిపిస్తాయి సో మా మమ్మీకి అయితే ఫస్ట్ టైం చెప్పినప్పుడు బొరుగులు కూడా దొరుకుతాయా అని చెప్పింది సో మనకి ఇక్కడ బొరుగులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడైతే మనం మళ్ళీ మీట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము సో మన మీట్ అయితే ఇక్కడ రెడీ అయ్యి చూడండి సో మొత్తం అలా ప్యాక్ చేసి మనకైతే ఎంత కావాలో అంత అయితే ఇస్తారు సో మేమైతే ఇక్కడ మటన్ అయితే తీసుకున్నాము ఇక్కడ చికెన్ కూడా తీసుకుంటున్నాము సో ఇక్కడ చికెన్ కూడా చాలా బాగుంటుంది విత్ బోన్స్ ఉంటుంది నార్మల్గా వేరే స్టోర్లో అయితే బోన్లెస్ ఉంటాయి సో అందుకే మేము ఇక్కడ చికెన్ కూడా తీసుకుంటున్నాము ఒకేసారి వచ్చాము కదా అనేసి సో ఇక్కడ నుంచి మేము ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ కూడా చూపిస్తాను మేము ఇప్పుడు ఓషన్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము చూడండి ఇది వచ్చేసి ఓషన్ ఫిష్ మార్కెట్ సో ఇక్కడ మనకి ఫిషెస్ ఫ్రెష్గా అయితే ఉంటాయి సో అలా బిల్ చేయించుకొని ఇక్కడ ఫిష్ కూడా చూడండి మేము తిలాపియే ఫిష్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే మేము తిలాపీ ఒకటే తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదు పక్కన ఇంకో స్టోర్ ఉంది అక్కడికైతే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నట్టే లాట్ ప్లాజా మార్కెట్ అని ఉంది కదా సో ఇక్కడికైతే వచ్చేసాము ఈ స్టోర్ వచ్చేసి ఏషియన్ మార్కెట్ అని కూడా అంటారంట సో ఇది మొత్తం ఏషియన్ ఫుడ్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చాము సో ఇప్పటికి వెళ్ళి చూద్దాము ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి అనేసి ఈ స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి అనుకుంటున్నాను సో ఇక్కడ చూస్తుంటే మీకు మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి సో ఇప్పుడు మేము ఫిష్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయో సో ఇది వచ్చి వైట్ బాస్ అంట ఇంకా క్యాట్ ఫిష్ అండ్ సీ బాస్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి సో వీటిని అన్నీ చూస్తుంటే సో ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి అండ్ నేను ఇన్ని వెరైటీస్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము సో వాటిని చూస్తుంటే ఒక్కోటి ఒక్కో వెరైటీలో ఉంది ఏది తీసుకోవాలో అనేసి మేమైతే అన్నీ చూస్తున్నాము అండ్ ఇక్కడ చూస్తే తిలాపియా ఫిష్ ఉంది ఈ ఫిష్ అయితే మేము ఇంకా ఆల్రెడీ అక్కడైతే తీసుకున్నాము సో ఇక్కడ మేము ఇంకో వెరైటీ అయితే చూద్దాం అనుకుంటున్నాము అండ్ వీటి పేర్లు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి సో మనకి ఇక్కడ అమౌంట్ కూడా మెన్షన్ చేసి ఉంటారు సో మనకు కావాల్సింది ఇక్కడ తీసుకొని మనమైతే బిల్లింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నాయి వచ్చేసి మొత్తం ప్రాన్స్ ఉన్నాయి ఇక్కడ సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్రాన్స్ కూడా ఉన్నాయి సో ఏది కావాలో అదైతే మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మెత్తాలు అంటారు అండ్ మెత్తలు అని కూడా అంటారు కదా సో అవి ఇవి సో ఇవైతే చాలా బాగుంటాయి టేస్ట్ సో ఇవి కూడా తీసుకుందాం అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం నేను ఈ స్టోర్లోనే చూస్తున్నాను సో లాస్ట్లో అయితే చూద్దాం ఏం తీసుకుంటున్నాను అనేసి సో ఇవి చూడండి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇవి కూడా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవైతే స్నేల్ అంట సో అవి కూడా మనకు కావాలంటే తీసుకోవచ్చు మేమైతే ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను అవి అవి కూడా ఉంటాయి అనేసి సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా లైవ్లో ఇవి వచ్చే లాబ్స్టరు సో మనకు కావాలంటే ఈ లాబ్స్టర్ కూడా మనం ఇక్కడ లైవ్లో అయితే మనం ఏది కావాలంటే అది అడిగితే మనకైతే అది అయితే తీసిస్తారు సో ఇవి మొత్తం లైవ్ ఉన్నాయి లాబ్స్టర్స్ సో అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫిష్ తలకాయలు కూడా సపరేట్గా అమ్ముతున్నారు అండ్ ఇవి చూడండి ఇవి కూడా ఫిషెస్ అంట సో వీటిని చూస్తుంటే నాకు క్లాగ్ లాగా అనిపించింది దీన్ని చూడండి నాలుగు ఎలా బయట పెట్టుకొని ఉందో సో అవి కూడా ఫిషెస్ అంట అవి కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి సో మేమైతే వచ్చిందైతే దీనికోసమే సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం లైవ్ క్రాప్స్ సో ఈ సైజ్ క్రాప్స్ అయితే ఇక్కడ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడైతే నాకైతే చూసినంత వరకు ఈ క్రాప్స్ అయితే దొరకలేదు సో నార్మల్గా అయితే చాలా పెద్దగా ఉంటాయి క్రాప్స్ ఇక్కడ సో అదైతే మనము ఈ టేస్ట్ కూడా రాదు అది వండినప్పుడు సో ఈ క్రాప్స్ చూసాక మాకు చాలా చాలా అయితే ఒకలా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది సో క్రాప్స్ దొరికాయి అనేసి నాకైతే ఈ క్రాప్స్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడ చూడండి అవైతే ఎంత స్ట్రాంగ్గా పట్టేసుకున్నాయో సో ఇందులో మనకి ఏది కావాలో మనం అదైతే చూస్ చేసుకొని తీసుకోవాలి సో ఇక్కడ చూస్తుంటే అన్నీ మనకి ఒకటి ఒకటి పట్టేసుకున్నాయి చాలా గట్టిగా ఉన్నాయి తీయడం కూడా కష్టంగా ఉన్నాయి సో మాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఇలా లైవ్లో అండ్ తనైతే ఫస్ట్ టైం తీస్తున్నాడు బయటికి నేనైతే వీడియో తీస్తున్నాను సో మా పక్కన అతను అయితే దాన్ని ఇలా కొట్టి మరీ తీసుకుంటున్నాడు ఇలా మనం తీసుకొని ఆ కవర్లు అయితే మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే వేసుకొని అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మనకి బిల్ వేసి ఇస్తారు సో ఈ క్రాప్ కర్రీ అంటే నాకు తనకైతే చాలా ఇష్టము పెళ్ళికి ముందైతే ఈ క్రాప్ కర్రీని అసలు నేను టేస్ట్ కూడా చేయలేదు సో వన్స్ మ్యారేజ్ అయ్యాక తనైతే ఒకరోజైతే టేస్ట్ చేయించాడు సో అలా ఒకసారి టేస్ట్ చేశాక నాకు ఈ క్రాప్ కర్రీ అయితే చాలా నచ్చింది సో అప్పటి నుంచి ఈ క్రాప్ కర్రీ నా ఫేవరెట్ అయిపోయింది సో ఇప్పుడు నాన్ వెజ్లో అన్నిటికనే ఎక్కువ ఏంది అంటే సో నేను క్రాప్ కర్రీ అనే చెప్తాను అంత టేస్టీగా అయితే ఉంది సో నెక్స్ట్ టైం మీకు ఆ క్రాప్ కర్రీ ఎలా చేయాలని కూడా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది ఇక్కడైతే నేను కూడా ట్రై చేస్తున్నాను బట్ నాకైతే చాలా భయం ఉంది తీయడానికి నేనైతే ఒక్కటి కూడా తీయలేదు సో జస్ట్ ట్రై చేస్తున్నాను ఓకేదా లేదు అనేసి ఇలా తీసుకున్నాక మేము ఇక్కడ ప్యాక్ అయితే చేయించుకుంటున్నాము సో ఇలా మనకి వెయిట్ చేసి మనకి అమౌంట్ అయితే ప్రైస్ వేసి మనకైతే ప్యాక్ చేసి ఇస్తారు అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి జాక్ ఫ్రూట్ కూడా ఉంది అండ్ ఇక్కడ జామకాయ కూడా ఉంది సో మనకి ఇక్కడ మనకి ఇండియాలో దొరికే ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూడండి ఇది మొత్తం మష్రూమ్స్ అంట ఎన్ని వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయో అసలు ఇవి మష్రూమ్స్ ఏనా అనిపించింది నాకు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇన్ని రకాలు ఉంటాయి అని కూడా అనిపించింది చూడండి ఒక్కోటి ఒక్కో సైజులో ఒక్కో వెరైటీలో అయితే కనిపిస్తుంది సో ఇవి చూస్తే ఎంత పొడుగున్నాయి చూడండి మనకి ఇవి నార్మల్గా విలేజ్లో దొరుకుతాయి కదా పొడుగు పొడి నాటు మష్రూమ్స్ అంటారు అలాగున్నాయి బట్ అవో కాదో తెలీదు అండ్ ఇక్కడ చూస్తుంటే మీరు చూడండి ఈ మష్రూమ్స్ ఎంత లావున్నాయో ఉన్నాయో సో ఇక్కడ దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి అలానే ఇక్కడ చూస్తుంటే ఇది వచ్చేసి మనకి కోకోనట్ వాటరు సో ఈ కోకోనట్ని పైనంతా మనకి మొత్తం పీల్ చేసి ఇలా లోపలిది మాత్రమే ఇలా ప్యాక్ చేసి అమ్ముతుంటారు సో మనకు కావాలంటే ఇలానే తీసుకొని మనం కట్ చేసుకుని అయితే తాగాల్సి ఉంటుంది సో మా మీట్ షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము చూశారు కదా మీరు కూడా ఇక్కడ మీట్ ఎలా ఉంటుంది అండ్ ఎలా పర్చేస్ చేయాలి అని కూడా సో నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను అంటిల్ దెన్ బాయ్